అసలు ఆ పరిచయం పవన్ కళ్యాణ్ గారు అని ఒక మహాశక్తి, ఇప్పుడు ఆయన అప్పట్లో ఒక సాధారణ వ్యక్తి మీ దృష్టిలో, నార్మల్గా ఆయన ఫ్యాన్స్ దృష్టిలో అప్పుడు చిరంజీవి గారి తమ్ముడనే తెలుసు, కానీ మీకు ఆయనతో ఎలా పరిచయం ఏర్పడింది? సి కళ్యాణ్ గారికి నాకు ఇప్పుడు మోర్ దెన్ 32 ఇయర్స్ ఫ్రెండ్షిప్. సో ఫిలిం ఇండస్ట్రీలో నేను చాలామందికి మీరు అడిగితే ఐ గివెన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ఎవ్రీబడీ నోస్ దట్ నేను కళ్యాణ్ గారు ఫ్రెండ్ అని తెలుసు అందరికీ. సో మాది వచ్చి వీఆర్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్, అంటే ఫ్రెండ్షిప్ అనేటప్పుడు మాకు ఇద్దరికి మేము ఎట్లా ఉంటామంటే, కళ్యాణ్ గారు సక్సెస్ ఉన్నప్పుడు ఈ ఆల్వేస్ ఆనంద్ సాయి ఆల్సో టు బి సక్సెస్, సో నువ్వు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరో హీరో అయిన తర్వాత నేను అతని ఫ్రెండ్గా ఊరికి ఏం పని చేయకుండా ఎన్ని రోజులు తిరగగలను? కుదరదు. సో నాకని ఒక ప్రొఫెషన్ నాకు ఒకటి ఉండాలి. సో ఈజ్ మోర్ వెల్ విషర్. సో మా జర్నీ అనేది బిగినింగ్ అంటే ఫిలిం రాకముందే మాది ఉంది, చిన్నప్పటి నుంచి మా ట్రావెల్ ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ అవన్నీ మనం కొన్ని చెప్పలేం. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ వీ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్. దాని తర్వాత ఆయన్ని నేను ఆయనలో అప్పుడే ఆయనకి ఏంటంటే ఎక్కువగా ఒక అంటే స్పిరిచువల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న అతను, బుక్స్ ఎక్కువ చదువుతారు అండ్ వెరీ సింపుల్, కిందే పడుకుంటాడు అతను. అతని బెడ్లో నేను పడుకుంటాను, అతను కింద పడుకుంటాడు. సో ఈజ్ లైక్ దట్ వెరీ అండ్ అంత పెద్దాన్ని ఇంత పొజిషన్లో సూపర్ స్టార్ మెగాస్టార్, సో ఆయన ఉన్నా కూడా ఈయన అట్లా కనపడాడు. ఈజ్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ రేర్. అంటే ఈ రకంగా ఆయన్ని చూడడం, ఒక హీరోని మనం ఎక్కడ చూడలేం. సో నాకు అప్పుడు ఈయన చూసేటప్పుడంతా నాకు ఒక ఎంజి, నేను చిన్నప్పుడు ఎక్కువగా ఎంజీఆర్ సినిమాలంతా చూసేవాళ్ళం. సో ఎంజి రామచంద్రన్ అంటే చెన్నైలో ఒక మంచి, ఆయన మీద దేవుడిలా చూస్తారు బికాస్ ఈజ్ హవింగ్ లాట్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ అదంతా ఉండే. సో నేను కళ్యాణ్తో అప్పుడప్పుడు ఈ ఎంజీఆర్ గురించిను వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కళ్యాణ్ గాట్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ అన్నాదొరై అని, మళ్ళీ కామరాజర్, సో ఇట్లా వీళ్ళందరిది చదివేవాడు పుస్తకాలు. సో వాళ్ళ స్టోరీస్ ఏంటి, వాళ్ళు ఎట్లా ఉండేవారు, ఎంత సింపుల్. కామరాజన్ ఎంత కాంగ్రెస్ బట్ ఆయన ఎప్పుడు పంచి కట్టుకుని వైట్ అని అంటే ఎప్పుడు చెప్పులు వేసుకోడు ఆయన. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉండేవారండి. సో ఆయన ఇవన్నీ చదువుకుంటూ ఆయన దాంట్లో అంటే నాట్ అ లైఫ్ మనకి ఎట్టు వెళ్తుంది మనకి తెలియదు. ఇది వెన్ ఎవర్ ఈ బి పొలిటీషియన్ అవుతారా మనకి తెలియదు. ఆయనకి ఆ ఐడియా ఎప్పుడు లేదు.